మన ఇంటి రుచులకు స్వాగతం. ఈరోజు మనం కొబ్బరి రొట్టె ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. కొబ్బరి రొట్టెకి కావలసినవి బియ్యపు రవ్వ, తురిమి పెట్టుకున్న కొబ్బరి, నానబెట్టి పెట్టుకున్న పచ్చిశనగపప్పు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టీ స్పూన్ వాము. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం. స్టవ్ ఆన్ చేసి దాన్ని పెట్టుకుని దాంట్లో మనం 2 glasses ఆఫ్ బియ్యపు రవ్వ తీసుకుంటే 4 glasses ఆఫ్ వాటర్ పడుతుంది. నేను ఇక్కడ 4 glasses ఆఫ్ వాటర్ని స్టవ్ మీద పెట్టాను. ఇది బాగా మరగాలన్నమాట. బాయిల్ అవుతున్నాయి కదా, ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి సరిపడినంత. సాల్ట్ వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాం. సాల్ట్ వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాం కదా, ఇప్పుడు ఈ వాటర్లో వాము, పచ్చిశనగపప్పు. పచ్చిశనగపప్పు వేసిన తర్వాత కొబ్బరి, ఉండలు కట్టకుండా రవ్వ కలుపుకుందాం. అన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని ఒక 1.5 hours లేకపోతే 2 hours అన్న సేపు నానబెట్టుకోవాలి. అప్పుడే మనం రొట్టె కాల్చుకున్నప్పుడు చాలా రుచిగా ఉంటుంది. మనం నానబెట్టుకున్న పిండి రెడీ అయింది, 2 గంటలు అవుతుంది. ఇప్పుడు దీంతో మనం రొట్టెలు వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి. వేడెక్కింది, ఇప్పుడు మనం నానబెట్టుకున్న బ్యాటర్ వేసుకుందాం. ఇలా రొట్టెలాగా సర్దుకున్నాం కదా, ఇది ఒక సిమ్లోనే ఒక 1/2 hour పడుతుంది వేగటానికి. రెండు వైపులా చక్కగా దోరగా కాల్చుకోవాలి. రొట్టి ఒకవైపు బాగా కాలింది, తెలుస్తుంది కదా, అంటుకోవట్లేదు. ఇప్పుడు తిరిగేసి కాల్చుకుందాం. తిరిగేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని కూడా ఒక 10 నిమిషాలు దోరగా కాల్చుకోవాలి. రెండు వైపులా బాగా కాలింది, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఎంత రుచికరమైన కొబ్బరి రొట్టె రెడీగా ఉంది.